యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామంలోని అతి పురాతన ఆలయమైన 200 సంవత్సరాల చరిత్ర కలిగిన పాండురంగస్వామి ఆలయానికి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ పీఠం పీఠాధిపతులు కొండవీటి జ్యోతిర్మయ గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పురాతన ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. పురాతన దేవాలయాల అభివృద్ధి విషయంలో తాను తోడుంటానని హామీ ఇచ్చారు. ప్యారారం గ్రామ పాండురంగస్వామి ఆలయంలో గజస్తంభం లేదని, గజస్తంభం ఏర్పాటు చేయాలని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరడంతో టీడీడీ దృష్టికి తీసుకెళ్లి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాము పలు ప్రాంతాలు తిరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా పురాతన దేవాలయాలను సందర్శించడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు ప్యారారం గ్రామ రంగనాథ స్వామి ఆలయాన్ని గ్రామస్తుల ఆహ్వానం మేరకు సందర్శించినట్లు తెలిపారు. వార్డు మెంబర్లు ప్యారావర గ్రామ వార్డు ప్రజలు కలిసి ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ ప్రారంభం చేయడం జరిగింది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కార్యక్రమాలు జరుగుతూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రహరీ కూడా నిన్న మొన్ననే పూర్తి చేయడం జరిగింది. ప్రహరీ కూడా నిర్మాణం జరిగింది, కానీ ప్లాస్టరింగ్ 2 రోజుల ముందు మొదలుపెట్టి మాతాజీ వస్తున్న శుభ సందర్భంలో అది కూడా పూర్తయింది. కాబట్టి మండల పరిషత్ అన్నారు కదా, జ్యోతిష్యంలో కూడా మీకు మరణం అనేది చెప్పరు, ఎందుకంటే భయపడతారు, అది చెప్పకూడదు, కొన్ని నియమం ఉంటుంది, దానికి చెప్పరు. అందుకే మనం దేని కొరకో దేని కొరకో అంటే వ్యక్తుల యొక్క స్వార్థం కొరకో, వ్యక్తుల యొక్క పేరు కొరకో చేయదలిచిన పని ఎక్కువ చేసేస్తున్నాం. మీ మీ అలవాటుని అది మీ అలవాటుని చెప్పాను. ఈ ఆలయంలో రంగనాథ స్వామి కొలువు తీరినటువంటి ఈ ఆలయం, ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న అనేక గ్రామాలు, ఈ గ్రామాలన్నిటినీ కూడా ఆయన అనేక రకాలుగా ఆపదల్లో ఎన్నో మార్లు రక్షించినటువంటి సందర్భం కూడా మీలో పెద్దలు చాలా మంది చూసే ఉంటారు. అంటే ఆలయం ద్వారా మనం ఏమేమి పనులు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా చేయాలి అనేటువంటి దాన్ని చక్కగా ఏర్పాటు చేసి పెద్దలు మనకు వెళ్ళారు. ఎప్పుడు 200 ఏళ్ల క్రితం, ఈ 200 ఏళ్ల క్రితం నుంచి మనం ఏ సంప్రదాయం అయితే కొనసాగుతోందో దానినే ఎక్కడా పాడు చేయకుండా ముందుకి 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 ముందు తరాలకి తీసుకువెళ్తూ ఉన్నాం. కూడా ఎప్పుడూ కూడా తక్కువగానో చిన్నగానో చూసేటువంటి క్రమం మన పెద్దలు పూర్వీకులు ఏర్పాటు చేయలేదు. ఇలాంటి ఒక సందర్భాన్ని మీ అందరి దగ్గరికి వచ్చి పెట్టేసి జరిపితీసి అందరికీ పేరు పేరున నమస్కృతులు. ఈ సమరాజ్యమే రామరాజ్యం కావాలి, ఆ రామరాజ్యం ద్వారా దేశానికి గొప్పదైనటువంటి పేరు కావాలి, ఆయన కోరుకున్నటువంటి స్థాయి అన్నమాట. అంటే మనకి అది చాలా అప్పట్లో చాలా మూర్ఖం అనిపించింది, కానీ ఇప్పుడు అదే కరెక్ట్. ఎందుకంటే గ్రామం నుంచి మనకు కావలసినటువంటి పటిష్టత, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలు చెప్పాను 200-300 ఏళ్ల క్రితం ఉన్నటువంటివి. కొన్ని గ్రామాల్లో చాలా చక్కగా వృద్ధి చేసుకున్నారు, కొన్ని గ్రామాల్లో వనరులు తక్కువ ఉంటాయి, అంటే వాళ్ళకి ఆర్థికమైన పుష్టి తక్కువ ఉంటుంది. అలాంటి క్రమంలో తప్పకుండా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుందో అది తప్పకుండా చేస్తోంది. ఇంకా ఇలాంటి దేవాలయాలు వాళ్ళ దృష్టికి పోకపోవచ్చు, దీన్ని మనం వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్దాం. ఈ దేవాలయం అని కాదు, మిగతా ఎక్కడున్నా కూడా ఆ దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షణ చేయవలసింది ప్రజలే, ప్రభుత్వాలు కాదు. కాబట్టి ప్రభుత్వాల నుంచి ప్రజలకి దేవాలయాలు రావాలి. మన దురదృష్టం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం చేతిలో ఉండటం వల్ల మనకు కావాల్సినటువంటి సనాతన ధర్మం ప్రచారం అంత చక్కగా చేసుకోలేకపోవడానికి కారణమవుతుంది. అట్లా కాకుండా ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అట్లాంటి చక్కటి వెసులుబాటు, అంటే ప్రజలకే దేవాలయాల్ని ఇచ్చేసేటువంటి ఒక క్రమం, అంటే వాళ్లే నడిపించుకునేటట్లుగా ఒక విధి విధానాన్ని తప్పకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, భిన్నంగా ఈ ప్రభుత్వపు రాజు ఉన్నారు కనుక వారు తప్పకుండా ఆ పాలకులు ఇలాంటి ఒక మంచి ధార్మికత ఉన్న వ్యక్తి కూడా కనుక ఇక మీదట వారు తీసుకున్నటువంటి మంచి మంచి రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో భాగంగా దేవాలయాలు ప్రజలకు ఇచ్చేద్దాం అనేటువంటి ఒక రెజల్యూషన్ వస్తే ఈ దేశం పులకించిపోతుంది, ఈ రాష్ట్రం పులకించిపోతుంది. అమ్మగారు మరియు స్వామీజీ గారు మరియు
మన మండల ఎంపీపీ గారు సుధీర్ రెడ్డి గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున అమ్మగారు పిలవగానే మన గ్రామానికి టైం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరూ టైం ఇచ్చి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన గ్రామ ప్రజలకు కూడా నా తరఫున తెలుపుకుంటా ఉన్నా. మన దేవాలయము ప్రాశస్తం గురించి